రాజమండ్రిలోని మున్సిపల్ కాలనీలో ఉన్న అదోనియా వర్షిప్ సెంటర్కు ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ జాన్ వెస్లీకి మరియు రుడా చైర్మన్ షర్మిలా రెడ్డికి గ్లోబల్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. థ్యాంక్ యూ మేడం గారు. మేడం గారు అంటే మాకు సొంత మనిషితో లెక్క. వారు మా ప్రోగ్రామ్ సర్టిఫికెట్లో మరి నన్ను ఇన్వైట్ చేసిన పాస్టర్ గారికి మరి ఇక్కడ వచ్చేసిన జాన్ వెస్లీ గారు మనస్ఫూర్తిగా మన కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మరి రాజమండ్రి వచ్చినందుకు రాజమండ్రి ప్రజలందరూ వైపున మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మరి నాకు అనౌన్స్మెంట్ అయిన వెంటనే ఫస్ట్ ఇదే చర్చ్కి వచ్చి మరి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సో ఆ బ్లెస్సింగ్స్ తర్వాత ఆ ప్రమాణ స్వీకారం ఆఫీస్ ఓపెనింగ్ అంతా కూడా మన భగవంతుడు చక్రం వల్ల చాలా హ్యాపీగా చాలా బాగా చేసుకున్నాను. సో ఖచ్చితంగా అది వేస్తున్నాన నేను బ్లెస్సింగ్స్ అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా మరి ఇందాక చెప్పినట్టు గ్లోబల్ పాస్టర్స్ అసోసియేషన్ తరఫున లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా అందరికీ కూడా మరి కరోనాలో చాలా మంది పాస్టర్స్ ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ కూడా నేను డైలీ మీట్స్ కింద బియ్యంని పప్పులు ఉప్పులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అది నా చేతుల మీద ఇచ్చారు. సో ఇటువంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ ఈరోజు ఈ చర్చ్ ద్వారా పాస్టర్ గారు అదే వాళ్ళ అసోసియేషన్ చేస్తున్నారు. సో ఏదన్నప్పటికీ కూడా 10 మందికి మంచి చేయాలన్న ఆలోచన ఈ చర్చ్లో పాస్టర్ గారికి అదే మీ అందరికీ కూడా ఉంది. సో నేను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు అదే మొన్న వచ్చినప్పుడు ఒకటే చెప్పినట్టు కూడా అదే చెప్తున్నాను. నేనైతే మతం మారలేదండి. నేను క్రిస్టియానిటీ అన్నది మతం కాదు, అదొక మార్గం అని ఖచ్చితంగా నేను నమ్ముతాను. చిన్నప్పటి నుంచి సెంట్ ఆన్స్లో చదవడం మూలంగా నాకు కూడా బాగా ఎట్టి నమ్మకం. సో రోజు ఎప్పుడు ఒకటే చెప్తాను, రోజు నేను బాబా పారాయణ చదువుకుంటూ ఉంటాను. దాంతోపాటు ఖచ్చితంగా రాత్రి పడుకునే ముందు బైబిల్లో కొన్ని వాక్యాలు చదువుకుని నాకు ఎందుకు మనసు చాలా తృప్తి అనిపిస్తూ ఉంటాను. ఆ రోజు అది చదవగానే చదివి లాస్ట్ ఒకటి చదువుకుని నేను పడుకుంటూ ఉంటాను. సో ఎప్పుడు ఒకటే అనుకుంటాను, ఏసై నాతోనే ఉన్నాడని. సో ఏది ఉన్నప్పటికీ కూడా ఈ రాజమహేంద్రవరంలో మరి రీసెంట్గానే ఇందాక చెప్పినట్టు మన రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కింద రాకపోవడం మా ఆఫీస్ వచ్చి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లోనే మా ఆఫీస్ అండి. మరి ప్రభుత్వ పరంగా మీరు ఎవరైనా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అంతా నేను నేరుగా మీటింగ్ అన్ని తీసుకొస్తున్నారు. ఏదైనా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఎవరైనా ఏమైనా ఇబ్బంది పడుతున్నా సరే మా దృష్టికి తీసుకురండి. మరి నేను సచివాలయం సిబ్బందితో మాట్లాడి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా మరి మీ అందరి ప్రాంతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజంగా ఈరోజు ఈ స్థానంలో ఉన్నారంటే మీ అందరి యొక్క ఆశీస్సు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఎందుకంటే ఏ వచ్చినా నేనైతే ఒకటే అనుకుంటూ ఉంటాను, మనకున్న ప్రాబ్లమ్స్ మనం ఎంతో మరి మన ప్రాబ్లమ్స్ ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఈరోజు జగన్ గారు సీఎం అయ్యారంటే ఇన్ని కష్టాలు ఆయన ఎదుర్కొని ఈరోజు సీఎం అయ్యారంటే ఖచ్చితంగా మీ అందరి దీవెనల వల్లే ఆయన సీఎం అవ్వడం జరిగింది. అదేవిధంగా మరి జాన్ వెస్లీ గారు మరి విజయసాయి రెడ్డి గారు మరి వైఫ్ అంటే మాకు బాగా అలవాటు. నాకైతే ఒక రకంగా గాడ్ ఫాదర్ కంటే ఎక్కువ తర్వాత లలిత గారు స్టార్ ఫ్రెండ్స్ గారు వాళ్ళు మెమెంటు ఓకే ఒకసారి ముగ్గురు నుంచి అండి సరిగ్గా పెట్టండి, ఫోటో పెట్టిన తర్వాత కూడదు సరిగ్గా పెట్టండి. అమ్మగారు ఒకసారి నుంచండి మీరు కూడా రెడీ. రాజమండ్రి అందరూ కూడా దాంట్లో ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో దాంట్లో వేయడానికి క్రీటివ్ నాయకురాలు కిరీటం వేసినప్పుడు దగ్గర వేసినప్పుడు కిరీటం తగలకుండా చూసుకోండి దయచేసి కిరీటం పాడవకుండా ఒక్కరు 1 బై 1 సార్ అనుకుంటే
సార్ ఇంకా వెనక్కి జరిగింది ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి యొక్క తండ్రి యొక్క అన్నంతటిలో కూడా క్రైస్తవులకి ముఖ్యంగా మీ సేవకులకి మందిరాలకి చక్కటి సహకారం అందించినట్టు సహాయం చేయండి. అలాగే తండ్రి క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గారైనటువంటి జాన్ బిస్లీ గారి బట్టి కూడా వందనాలు. వారు కూడా ప్రభుని దీవించి బలపరచినారు. యేసునామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అప్పుడప్పుడు వైఎంసీఏ తరఫున మీరు రెండు మూడు చెక్లు మాకు మాస్టర్స్ అసోసియేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. గ్లోబల్ మాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షంగా మరి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ కమిషన్ చైర్మన్ గారిని అభినందించాలని వారిని ఈరోజు ఆహ్వానించాం. వారు ఈ ప్రోగ్రాంకి హాజరయ్యారు. వారిని మొట్టమొదటిసారిగా రాజమండ్రి వచ్చిన సందర్భంలో వారికి గ్లోబల్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షంగా మరి వారికి సన్మానించడం జరిగింది. అంతేకాకుండా క్రైస్తవ సమస్యలన్నీ కూడా వారు లిఖితపూర్వకంగా వారికి ఒక వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. దీంట్లో భాగంగా రోడా చైర్మన్ గారు షర్మిలారెడ్డి గారు కూడా వారిని సన్మానించడం కూడా జరిగింది. ముఖ్య అతిథిగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కమిషన్ చైర్మన్ గారు జాన్ వెస్లీ గారు కూడా హాజరయ్యారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా వచ్చినందుకు గ్లోబల్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఈ రాజమండ్రిలో చక్కగా మన గుల్ల మార్టిన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సమాజానికి ఉన్న సమస్యలు, సమాజంలో క్రైస్తవులు పాత్ర ఏంటి, క్రైస్తవులు ఏ విధంగా ఉండాలి అనే విషయాల మీద లోపల సమావేశంలో చర్చించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా జగన్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సమావేశంలో మైనారిటీ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా క్రైస్తవ సమాజానికి ఏ విధంగా మేలు చేయాలి, ఏ విధంగా క్రైస్తవ సమాజాన్ని బలోపేతం చేయాలి, క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారం వీటన్నిటి మీద ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో విషయాలన్నీ మేము పరిగణనలోకి తీసుకొని రాబోయే రోజుల్లో మళ్ళీ ఆ సమస్యలు రిపీట్ అవ్వకుండా మొన్నే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మైనారిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంజాద్ బాషా గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ నందన్ చంద్రుడి గారు సమీక్షా సమావేశంలో ఈ సమస్యల మీద పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలన్నీ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా, క్రైస్తవ సమాజానికి చక్కని మేలు జరిగే విధంగా ఒక ఫలవంతంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న పాస్టర్స్కి, అదేవిధంగా కూడిన ప్రతి క్రైస్తవ సభ్యుడికి, ఈ దైవజనులందరికీ కూడా మేమందరం కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం.